అతని కంచు కంఠంతో ఒక మామూలు హీరోని స్టార్గా మార్చాడు. ఆ గొంతు గనక అతని సినిమాలకు లేకపోతే అంత క్రేజ్ వచ్చేది కాదేమో. పక్క హీరోలకు డబ్బింగ్ చెప్పి అతని ఇమేజ్ పెంచిన ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మంచి పేరున్న నటుడే. ఒకప్పుడు హీరోగా నటించి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్తో నటిస్తున్నాడు. అంతేకాక యాంకర్గా హోస్ట్గా మన ముందుకు వస్తున్నాడు. అతనే సాయి కుమార్. సాయి కుమార్ తండ్రి కూడా డబ్బింగ్ ఆర్టిస్టే. తండ్రి వారసత్వం ద్వారా సాయి కుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా హీరోగా తెలుగులో మంచి పేరును సంపాదించుకున్నాడు. రాజశేఖర్ స్టార్ హీరోగా ఎదిగారు అంటే అందుకు కారణం సాయి కుమార్ అందించిన వాయిసే అని చెప్పాలి. సాయి కుమార్ తీసిన పోలీస్ స్టోరీ సినిమా ఆయన కెరియర్లో అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు ఆయన నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే పోలీస్ స్టోరీ సినిమాలో ఆయన నటన మరో ఎత్తు. ఆ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక యాంకర్గా ఈటీవీలో వావ్ అనే ప్రోగ్రాం చేసి ఆ ఛానల్ టీఆర్పీ రేటింగ్ని అమాంతం పెంచేశాడు. ఆ తర్వాత పలు షోలకి యాంకర్గా కూడా పనిచేశారు. సాయి కుమార్ నాన్న పీజే శర్మ కూడా మంచి నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈయన దాదాపు 500కు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. ఈయన కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా నటుడుగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. కర్తవ్యం, న్యాయం కావాలి, విజేత, ఖైదీ, తొలి ప్రేమ, ముగ్గురు మునగాళ్ళు వంటి సినిమాలలో నటించారు. స్టార్ హీరోలందరి పక్కన అటు తండ్రి, ఇటు తాత, మరో పక్క నెగిటివ్ పాత్రల్లో కూడా నటించారు. సాయి కుమార్ తమ్ముళ్ళు కూడా మంచి నటులుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా పేరు సంపాదించుకున్నారు. సాయి కుమార్ తర్వాత ఆయన కొడుకు ఆది హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ని ఆది సొంతం చేసుకున్నాడు. కానీ వరుసగా అపజయాలు రావడంతో మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. సాయి కుమార్ పెద్ద తమ్ముడు రవిశంకర్ కూడా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. అరుంధతి సినిమాలో అమ్మా బొమ్మాలి అంటూ తెలుగు ప్రేక్షకులను భయపెట్టి గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడలో వచ్చిన కెంపా గౌడ సినిమా రవిశంకర్ కెరియర్ని మలుపు తిప్పింది. ఆ సినిమా తర్వాత కన్నడ అభిమానులు అతనిని కెంపే గౌడ రవి అని పిలుస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 3000కు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. మరో తమ్ముడు అయ్యప్ప శర్మ కూడా మంచి నటుడుగా రాణిస్తున్నాడు. సాయి కుమార్ నాన్న, తమ్ముళ్ళు, కొడుకు సినీ పరిశ్రమలో ఏదో రకంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ ఆయన తల్లి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈమె పేరు కృష్ణజ్యోతి. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఈమె నటి మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మంచి గుర్తింపును అందుకుంది. కుటుంబ సభ్యులందరూ అటు నటులుగా, ఇటు డబ్బింగ్ ఆర్టిస్టులుగా మంచి పేరును సంపాదించుకున్నారు. సినీ పరిశ్రమకి తమ వంతు సేవలు అందించారు.